Garuda Express, an international courier service. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ మంత్రి, అప్పట్లో చంద్రబాబుకు ప్రాణ స్నేహితుడు. బొజ్జలతో పాటు మరికొందరికి ఉద్వాసన పలికినప్పటికీ, మంత్రి పదవి రానివారు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఒక్క బొజ్జల మీదే ఆంధ్ర ప్రజలు సానుభూతి చూపారు. ఇక అసలు విషయాల్లోకి వెళితే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు బొజ్జల పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారట. చంద్రబాబు గుట్టుమట్లన్నీ, చినబాబు చేసిన రాజకీయాల గురించి అన్నీ బొజ్జలకు తెలుసునట. ఒకసారి చరిత్ర తిరగేస్తే, అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నారు. తరచూ తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేసీఆర్ బొజ్జల ఛాంబర్కి వెళ్తుండేవారు. బొజ్జలకి కేసీఆర్కి ఎంత సాన్నిహిత్యం అంటే, ఇద్దరూ బావా బావా అనుకునేంత చనువు. కేసీఆర్కి రాయలసీమ రుచులంటే చాలా ఇష్టం. కేసీఆర్ కోసం స్వయంగా ఇంట్లో వండించి బొజ్జల ఛాంబర్లో కూర్చొని తినేవారట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, 2009లో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు కుదిర్చింది బొజ్జలనే అని సమాచారం. కేసీఆర్ బాబు కలిసి మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడంలో కీలక పాత్ర పోషించారు బొజ్జల అని అంటున్నారు. చంద్రబాబు పీకల మీదకు వచ్చిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతో సహా చిన్నబాబు నారా లోకేష్ను గట్టెక్కించింది కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని అంటున్నారు. కేవలం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పడం వల్లే కేసీఆర్ వెనక్కి తగ్గారట. ఆ వ్యవహారంలో చంద్రబాబు, చిన్నబాబు లోకేష్ మాట్లాడిన టేపులు మొత్తం సారాంశం ఒక్క బొజ్జలకే తెలుసునట. ఇటీవల కేసీఆర్ తిరుపతి వెళ్ళినప్పుడు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసింది కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. కేసీఆర్ను దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు. చంద్రబాబును ప్రతిసారి కష్టకాలంలో ఆదుకొని వెన్నంటి నిలబడిన బొజ్జలపై చంద్రబాబు వేటు వేయడం నమ్మక ద్రోహం కాదా అని బొజ్జల ఫ్యామిలీ అంటోంది. ఇప్పుడు గనక బొజ్జల నోరు విప్పితే తెలుగుదేశం పార్టీ పునాదులు కదులుతాయి. బాబు చిన్నబాబు గుట్టు విప్పుతాడని చంద్రబాబుకు భయం పట్టుకుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కేబినెట్ నుంచి ఉద్వాసన పలికినా ఏదో ఒక రకంగా నచ్చజెప్తే బొజ్జల వింటాడని బాబు ఊహించాడు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆయన ఇంటికి వెళ్లిన సీఎం రమేష్ గంటా శ్రీనివాసరావులను కడిగి పడేసింది బొజ్జల భార్య. పరిస్థితి చేయి దాటిపోయింది. డ్యామేజ్ కంట్రోల్కి బాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే బొజ్జల తన వ్యూహంలో మునిగి ఉన్నాడు. ఎప్పుడైనా ఆయన నోరు విప్పితే ఆధారాలతో ప్రజల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. బొజ్జల గనుక నోరు విప్పితే టీడీపీకి భారీ స్థాయిలో డ్యామేజ్ జరగడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి ఏం జరుగుతుందో. మళ్ళీ బాబు చక్రం తిప్పగలడా ఏమో చూడాలి. యోయో న్యూస్, అమరావతి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.